హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి సండేది, సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే మేము బయటకు వెళ్ళాము, అలానే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. మేము వచ్చేసి ఫస్ట్ భీష్మా మూవీ చూసాము. ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్. దీంట్లో కొద్దిగా షాపింగ్ చేశాను ధీరన్ యోధ వాళ్ళకి. అసలు ఈ మాల్కి ఎంత క్రేజ్ ఉంటుందో కదా, ఎన్ని మాల్స్ వచ్చినా దీంట్లో మాత్రం రష్ తగ్గరు, ఫుల్ జనాలు ఉంటారు ఎప్పుడు. ఈ మాల్కి అయితే అప్పట్లో రెగ్యులర్గా వెళ్ళేది, బట్ ఇప్పుడు చాలా మాల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ వెళ్ళలేదు. రీసెంట్గా అయితే కొన్ని రోజుల తర్వాత వస్తున్నాం ఇక్కడికి మేము. భీష్మ మూవీ అయితే చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. ఫుల్ కామెడీగా ఉంది మూవీ, అయితే సూపర్ ఉంది. మూవీ తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేసేసాం మేము. మేము ఫస్ట్ వచ్చేప్పటికి ఇప్పటికి కొన్ని చేంజెస్ అయితే చేశారు ఈ మాల్లో. కొంచెం కింద అంతా షాపింగ్స్ అవన్నీ ఫస్ట్ కూడా ఉండేది, ఇంకొంచెం ఎక్కువ అయిపోయాయి అన్నమాట షాపింగ్స్. రోజుతోని టెడ్డీస్ పెట్టారు, మేబీ వ్యాలెంటైన్స్ డే అప్పుడు పెట్టుంటారు ఇది. కొన్ని పిక్స్ దిగేసి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఈ టెడ్డీస్ అయితే చాలా చాలా బాగున్నాయి, కంప్లీట్గా రోజ్ ఫ్లవర్స్తోని. టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా, నెక్స్ట్ మేము వెళ్ళింది రోబో కిచెన్. ఇది జూబ్లీ హిల్స్లోని అల్కాజల్ మాల్లో ఉంటుంది. ఎప్పుడో వెళ్దాం అనుకున్నాము, మేము వెళ్ళాము కానీ ధీరన్ యోధ వాళ్ళు రాలేదు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఈరోజు వెళ్ళాలని అనుకున్నాము, ఇంకా ఈ మాల్లోకి ఎంటర్ అవుతున్నాము. మనకి ఇక్కడ ఫుడ్ వచ్చేసి రోబోసే సర్వ్ చేస్తాయన్నమాట. పిల్లలకైతే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా వెళ్తున్నాం ఇంక ఈరోజు. ఓకే, ఎంటర్ అవుతున్నాము లిఫ్ట్లో నుంచి. నేను స్టార్టింగ్ నుంచి కవర్ చేశాను, కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. ఎప్పుడైనా వెళ్ళకపోతే పిల్లలతో అయితే వెళ్ళొచ్చు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది ఇక్కడ. ధీరన్ యోధ వాళ్ళకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్, ఎలా ఉంటుంది ఈ రోబో కిచెన్, రోబో ఇస్తుందా, రోబో మాట్లాడుతుందా అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు ఇంకా. ఎంటర్ అవుతుంటే మనకి ఎంట్రన్స్లో ఇలా రోబో పెట్టారు ఒకటి, లైటింగ్స్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ నుంచే మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాగా. ఇలా డిస్ప్లేలో పెట్టారు ఒక రోబోని, మనకు బయట కనిపించేలాగా ఇలా తీసుకొచ్చి సర్వ్ చేస్తుంది మనకు ప్లేట్లో పెట్టేసి. లోపలంతా చాలా బాగుంటుంది మనకి, బెలూన్స్తోని లైటింగ్స్తోని. మేము నైట్లో వెళ్ళాం కదా, బాగా అనిపించింది, ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది మనకి, ఇక్కడ సైడ్స్కి రోబోస్ ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట రోబోస్. మనం ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొచ్చి మన టేబుల్ దగ్గర ఇస్తాయి. స్టాఫ్ అదంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు. దగ్గరుండి టేబుల్ దగ్గర కూర్చోబెట్టడం అదంతా చాలా బాగా నచ్చింది, ఇక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చేసి నేను కంప్లీట్గా ఎలా ఉందో చూపిస్తున్నాను రెస్టారెంట్. ఇలా కంప్లీట్గా ఒక రౌండ్గా ఉంటుంది, అంటే రోబో వచ్చి వెళ్ళడానికి అని చెప్పేసి. ఇంతకుముందు అయితే ఒక ట్యాబ్ ఉండేది టేబుల్ పైన, ఆర్డర్ చేసేస్తే మనకి రోబో తీసుకొచ్చేది. ఇప్పుడైతే ట్యాబ్ లేదు, మెనూ కార్డ్ ఉంది, దాంట్లో చూసి ఆర్డర్ చేసేస్తే మనకి రోబో తీసుకొచ్చిస్తుంది. లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి రోబో కిచెన్ మెనూ కార్డ్ అన్నమాట, నేను చూపిస్తాను మీకు. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు బయటకి లోపలికి, ఫుడ్ వైజ్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా.
మేము వచ్చేసి ఫస్ట్ స్టార్టర్స్లో ప్రాన్స్ ఆర్డర్ చేసాము. రోబో తీసుకొస్తుంది, సైడ్కి ఉండే ఎగ్జిట్ బటన్ నొక్కగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. వాళ్ళు తీసుకొని మనకు సర్వ్ చేస్తారు. ధీరన్ యోధ వాళ్ళు అయితే బాగా ఫుడ్ కన్నా రోబోని ఎంజాయ్ చేశారు, బాగా బాగా ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా ప్లేట్లో తీసుకొచ్చేసి టేబుల్ దగ్గర ఆగుతుంది. మాది నెక్స్ట్ టైం వచ్చేసి కొంచెం ముందుకు ఆగిపోయింది, ఇంకా వాళ్ళు వచ్చేసి తీసుకొని మనకు సర్వ్ చేస్తారు. ఈ రోబోలో ఉండే స్పెషల్గా ఉండే సెన్సార్స్తోని ఏదైనా అడ్డు వచ్చినప్పుడు, ఎవరైనా దారిలో నిలిచినప్పుడు అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది, తర్వాత మూవ్ అవుతుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ మ్యాక్సిమం పిల్లలతోనే వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మేము రోటీ ఇంకా చికెన్ కర్రీ చెప్పాము. రోబో కిచెన్ వెళ్తున్నామన్నప్పటి నుంచి ధీరన్ యోధ వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైం అయిందా వెళ్దామా ఇప్పుడు అని చెప్పేసి మేము ఆప్షన్ అనుకున్నాం వెళ్దామని చెప్పేసి. ఇంకా షాపింగ్ చేసి వెళ్ళేట్లోపు టైం అయిపోయింది, 7:00 ఓపెన్ అవుతుంది ఈవినింగ్. ఆ టైంకి వెళ్ళాము. ఒకసారి అయితే వెళ్ళొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఫుడ్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇక్కడ ఇక్కడ చూసారా, ఆల్రెడీ ఒక రోబో ఇక్కడ సర్వ్ చేయడానికన్నా ఆగింది. నెక్స్ట్ వచ్చే రోబో అది ఉండిపోయిందని వెనకాల ఆగిపోయింది. ఇది మూవ్ అయిన తర్వాత వెనకాల నుంచి అది మూవ్ అయింది. ఇంకా వాళ్ళు వచ్చేసి ఫాస్ట్గా సర్వ్ చేసేస్తున్నారు, ఇలా ఆటోమేటిక్గా ఆగిపోతాయి అన్నమాట. సైడ్స్కి ఎగ్జిట్ బటన్ కనిపిస్తుంది కదా, అది నొక్కగానే మూవ్ అయిపోతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి 4 రోబోస్ ఉంటాయి. ఫైనల్గా మాది ఇంకా డిన్నర్ అయిపోయింది, బయలుదేరుతున్నాము. మనకి ఇక్కడ వెయిటింగ్ ఏరియా కూడా ఉంటుంది, లోపల టేబుల్స్ ఖాళీ లేకపోతే ఇక్కడ వెయిట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ధీరన్ యోధ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వన్స్ అయితే రావచ్చు, పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మాది డిన్నర్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఇంకా ఇదండి టోటల్ రోబో కిచెన్ వచ్చేసి. ఓకే అండి, ఇది మా సండే వ్లాగ్. ఏం చేసాము అనేది, స్పెషల్గా అయితే రోబో కిచెన్కి వెళ్ళాము. మా ధీరన్ యోధ వాళ్ళు అయితే ఫైనల్గా ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఇంకా తినేశారు, కాలో పడుకున్నారు. ఇంకా మేము కూడా బయలుదేరాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి.